నమస్కారం ప్రజలారా, సీమరాజా యువసేన పలాస నుంచి ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఒక తీర్మానం చేసి అక్కడ వాళ్ళు తీర్మానించిన తర్వాత ఆ అంశాలను నాకు పంపించి సీమరాజన్న మీరు కూడా ఈ యొక్క తీర్మానాన్ని రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయమని చెప్పినారు. ఎందుకంటే మన సీమరాజా మీడియా చూసేటువంటి అభిమానులు అందరూ కూడా వాళ్ళు ఏది కోరుకుంటే అది చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా, అన్నంటే బొత్తు ఏం కాదు అని పట్టించుకోడు. కాబట్టి అవసరానికి వాడుకొని కరివేపాకు మాదిరి తీసి పక్కన పెడతాడు. మనం అట్ట చేసేటువంటి వ్యక్తులం కాదు. మేము రాయలసీమ వాళ్ళం, ఆయన రాయలసీమ కూడా అయినప్పటికీ మరి ఆ బుద్ధులు జాన్సన్ కుక్క కానించి కూడా మనకు అదే విధంగా ఉన్నాయి. కాబట్టి అన్న అయితే ఆ విధంగానే ముందుకు పోతాడు. అదేవిధంగా పోతే ఈ తీర్మానం ఏంది, ఈ మీటింగ్లో ఏం జరిగింది, ఏంది కథ, ఏంది కార్యక్రమం అనేది మనం ఇంకా వీడియోలోకైతే వెళ్దాం. సీమరాజా యువసేన పలాస, సీమరాజా గారు మీ అభిమానులుగా మేము, మన పార్టీ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము. అడగండి అయినా, మీరు అడగాల, నేను చెప్పాలా, నేను ఉండేది. అందుకే మనం ఎట్ట చేసి ఏమి చేసైనా మళ్ళా అన్నను ప్రధానమంత్రిని చేసి రోజానైతే మనం ముఖ్యమంత్రిని చేసేటువంటి లక్ష్యంగానే ముందుకు పోదాం, ఇబ్బంది ఏమి లేదు. వాటిని మీరు బహిరంగపరిచి వాటికి రోజా అక్కగారి నుంచి సమాధానాలు రాబడతారని ఆశిస్తున్నాము. సరే, ఓకే, తప్పకుండా మీరు ఏది ఆశించినా కూడా అది సీమరాజా చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు ఆస్తులు పాస్తులు ఏమి లేకపోయినా మీరే నా ఆస్తి కాబట్టి మీరు ఏది కోరితే అది చేసేదానికి ఇక్కడ సీమరాజా సిద్ధంగా ఉన్నాడని కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. గౌరవనీయురాలు అయిన ఆర్కే రోజా గారికి కొన్ని ప్రశ్నలు. ఓకే, మంత్రిగా ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు మీరు ఎక్కువగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు, కారణం ఏమిటి? రావడంలోనే కత్తెత్తుకుని వచ్చారు కదయా, మంత్రిగా ఉన్నప్పుడు ఎట్ట పెడతాది? ఏవా మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి పర్యాటకులు తీసుకువచ్చేట్టుగా చెయ్యండి, ఏవ పర్యటనలు చేసేదానికే టైం లేదు. అదేవిధంగా మన ఋషికొండలో అన్న ప్యాలెస్ కట్టుకున్నాడు, ఆ ప్యాలెస్లో కమ్మోళ్ళేమి, అదేవిధంగా రకరకాలైనటువంటివన్నీ ఈయన తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి కొలతలు తీసుకొని మళ్ళా ఈ నుంచి అక్కడ ఇలాంకా ప్యాలెస్ ఉంది, అక్కడ ఎన్ని కొలతలు ఉన్నాయో తీసుకొని ఆడ మళ్ళా ఈస్ట్ ఫేసింగ్ సముద్రం చూసేట్టుగా ఆయన కూర్చోవాలా ప్రశాంతంగానని చెప్పేటువంటి లక్ష్యంగా ఆమె అక్కడ బిజీగా ఉన్నింది. అదేవిధంగా నగిరిలో ఎక్కడ అభివృద్ధి చేయాలా, ఎక్కడ ఇసుక, ఎక్కడ గ్రావెలు, అదేవిధంగా ఎర్రచందనం అక్కడ రవాణా అయ్యింది, కథ అయింది, యాడ మనకు ప్రభుత్వ భూములు ఉన్నాయి, యాడ మనం అడుగు పెడితే 10 రూపాయలు మనకు ఆదాయం వస్తుంది, అదేవిధంగా తిరుమల దర్శనాలు టికెట్లు అమ్ముకోవటం అయితేనేవి, ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలు చేసుకున్నటువంటి ఆర్కే రోజా అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టలా. ఎందుకు పెట్టలేదు అంటే ఈ విధంగా మనకు ఎన్నో పనులు, ఎక్కడ అక్రమ సంపాదన ఎక్కడుంటుంది అని చెప్పి రకరకాలైనటువంటి యాక్టివిటీలు చేసినటువంటి ఆర్కే రోజా అప్పుడు సంపాదించుకునింది. ఇప్పుడే పెరిగి కట్టలు కట్టే పని ఏం లేదు కాబట్టి ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లు అయితే పెడతాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అరెస్ట్ చేసింది కేవలం 4 అయినా వేలాది మందిని అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారు అంట, ఇప్పుడు ఎందుకు చెప్తారు అంటే గతంలో మన పార్టీ, మా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా దుర్భాషలాడినారు, ఏ విధంగా మహిళల మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు, మార్ఫింగ్లు, వాళ్ళ కింద కామెంట్లు ఏ విధంగా చేసినారు. ఆడిప్పుడు అరెస్ట్ చేసింది కేవలం 4 కదా, ఈ 4 అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఏదో జరిగిపోయింది రాష్ట్రంలో. మా బతుకంతా ఏంటంటే రూపాయి జరిగితే 5 రూపాయలు జరిగిందని చెప్పేటువంటి క్రమంలోనే మేము ముందుకు పోతాం. కాబట్టి మేము చేసింది ఇంత అయితే ఇంత చేసినాము, ఇంత బాగు చేసినామని చెప్పి చెప్పుకునేటువంటి వ్యక్తులు. కాబట్టి ఆర్కే రోజా ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే జగనన్నకు, జగనన్న మనం ఈ హామీలు ఇచ్చినాం, ఇది గిని కథ, ఇది కార్కాణి అని చెప్పి ఏనాడు చెప్పిన పాపాన పోరా. అదేవిధంగా అన్నా మనం గెలుచాం, అన్నా మనం గెలుచాం, నాకు 70,000 ఓట్లు మెజార్టీ వస్తుంది, నాకు 100,000 మెజార్టీ వస్తుంది అని అవరే మాటలు చెప్తే మనోడు దమాకృతి లండన్ మాత్రం లేచుకునేవాడు కదా. నమ్మినాడు పాపం, నమ్మినాడు, టికెట్ ఇచ్చాడు, 2 రౌండ్లోనే బా పరారు ఏడిపోయిందంటే చెన్నై, చెన్నై టు జర్మనీ, ఇది కథ. అదేవిధంగా 3వ ప్రశ్న, బోరిగడ్డ అనిల్ వర్ర రవీంద్రరెడ్డి మన్మోహన్ కృష్ణారెడ్డిలకు మీకు ఉన్న సంబంధం ఏమిటి, వీరిని మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అయ్యా, నేను ఎప్పుడు కూడా ఇటువంటి వాళ్ళని నేను వెనకేసుకొని వచ్చేటువంటి మనిషిని కాదు.
నాకు సమాజంలో కొంత విలువలో గౌరవం మా జగన్ అనుకున్నంత లేకపోయినప్పటికీ నాకేదో కొద్దో గొప్ప ఉండాలి కాబట్టి నేను నా వీడియోలో ఎక్కడైనా సరే మహిళలను కించపరిచి మాట్లాడటం కానీ కులాలను మతాలను నేను కించపరిచి మాట్లాడటం కానీ అదేవిధంగా అనరాని మాటలు అప్పుడు గతంలో ఈ అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా జనసేన తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మహిళల్ని వాళ్ళ పిల్లల్ని కూడా ఏ విధమైనటువంటి దుర్భాషలు ఆడినారు. అదేవిధంగా ఇంకొక రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ఆయన ప్రస్తుతం రాజమండ్రిలో పూజలు చేస్తూ ఉన్నాడు, శాంతి పూజలు. ఆయన ఏ విధంగా మాట్లాడినాడు, దళితుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు. నేను ఎక్కడైనా సరే అసభ్యకరంగా మాట్లాడినానా అనేది మీరు ఆలోచన చేసుకోండి. ఎక్కడ కూడా నేను మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు, మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఎటువంటి లంగా అయినా బఫూనైనా డెకాయట్ అయినా అవులేగాడైనా సరే నేను వెనకేసుకోరాలా. నేను ఆ రోజు ఏం చెప్పినానంటే మనం ఎప్పుడు అన్నే అధికారంలో ఉంటాడు 30 సంవత్సరాల పాటు అని చెప్పి మనం ఆలోచన చేసి మాట్లాడినాము. ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం, రేపు వేరే వాళ్ళు అధికారంలో రావచ్చు, మళ్ళా అన్న 39లో 49లోనైనా రావచ్చు. మనం అప్పుడు దాకా కదా ఈ పూజలకు మనం తట్టుకొని నిలబడాలి కదా, మనకు వద్దు అని చెప్పిన మాట వాస్తవం. నేను ఎన్నికల సమయంలోనే నేను జనవరి డిసెంబర్ నుంచి కానీ నేను చెప్తానే వచ్చిన, ఇప్పటికి సంవత్సరం నుంచి నేను మాట్లాడుతూనే వచ్చిన, మనం అసభ్యకరంగా మాట్లాడుతున్నాము, మాట్లాడొద్దు, తప్పు. ఈడు మిల్లెట్రెడ్డి కొడుకున్నాడు భార్గవరెడ్డి, భార్గవరెడ్డి గారి డైరెక్షన్లో వీళ్ళంతా మాట్లాడినారు. ఈరోజు ఏమైంది, బోరిగడ్డ అన్నీ లేవినాడు, ఇప్పుడు ఆ వెటమైంది శ్రీరెడ్డి, ఆ వీడియోలన్నీ ఎందుకు డిలీట్ చేసుకునింది, ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడింది, ఒక మహిళగా ఉండి ఈ మూహ మహిళ ఆ వీడియో చూడాలని ఆశయించుకునేటువంటి పరిస్థితి. నేను ఎక్కడా కూడా అటువంటి అయితే మాట్లాడిన బ్రదర్, నేను వాటికి చాలా దూరంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడులాగా నేను చెప్పింది ఏంటంటే ఇది నా ఒపీనియన్, ఈ క్వశ్చన్ రోజాకు నేను రోజాకు పర్సనల్గా మెసేజ్ పెట్టు లేదంటే ఫోన్లో మాట్లాడైనా సరే ఆయన సమాధానం ఏందన్నదని రేపు మొన్నాడు కమ్యూనిటీలో నేను ఈ యొక్క క్వశ్చన్ పెట్టి రోజా యొక్క ఆన్సర్ని కూడా రాసి పెడతానని సందర్భంగా తెలియజేస్తా ఉండ. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మకు పోసాని కృష్ణమూర్తికి పోలీసులు నోటీసులు ఇస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే ఆర్కే రోజా కూడా చేసిన లంగాపనలు ఉన్నాయి కదా, ఆమె కూడా బహిరంగంగా ఏ విధంగా అవినీతి చేసింది, నగిరిలో ఏ విధంగా ప్రభుత్వ భూములు కొట్టింది, ఏమి కొట్టదు వాళ్ళన్న ఉంటాడు, వాళ్ళన్న డైరెక్షన్లో ఏ విధంగా ఏ ముందుకు పోయింది, అదేవిధంగా ఇసుక గ్రావ్యులు ఏ విధంగా చెన్నైకి ఎన్ని టిప్పర్లు ప్రతిరోజు తరలించావునింది, ఏమేమి అవినీతి చేయలేదనే కొండ మీద ఈ యొక్క టూరిజానికి సంబంధించినటువంటి టికెట్లను ఏ విధంగా అమ్ముకునింది, మీరు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా అని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా రోజాక, దీనికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. రాష్ట్రంలో 36 మంది వైసీపీ కార్యకర్తల్ని టీడీపీ వారు చంపినట్లు ప్రచారం చేస్తున్నారు, ఆ 36 పేర్లు చెప్పగలరా రోజా, చెప్తావమ్మా ఎవరో చెప్పు పని, 36 మందిని చంపినారు అని చెప్పి అంటున్నారు, ఆ 36 పేర్లు చెప్పగలరా అని చెప్పి అడుగుతా ఉన్నారు. రోజక్క మనం దీనికి ఏం సమాధానం చెప్తాం, ఇప్పుడు ఒక పేరు చెప్పు పోని, ఒకటి చెప్తావా, 36 మంది అటు పక్కన పెట్టు, ఇటువంటి లంగా మాట్లాడి నువ్వు మాట్లాడతావు. ఇప్పుడేమో సీమరాజా యువసేన పలాస నుంచి ఈ లేఖలు వచ్చినాయి, నేను చదవకపోయి నేను వాళ్ళకి జవాబు చెప్పుకుంటా ఉంటే ఓళ్ళు ఆర్డర్ అవుతారు, ఎందుకు ఈ బాధలన్నీ, ఓడు ఎవడో రాయిచ్చాడు అని చెప్పి మనం ఏమన్నా మన ఇష్టం వచ్చింది చదువుతాం, చదివినాక దానికి సమాధానం ఉండదు మన దగ్గర. రిపోర్టర్లు ఎవరిని అడిగితే అంటాం, వాళ్ళకి జారేసుకొని పక్కకు పోతాం, మన దగ్గర ఆన్సర్ ఉంటే కదా చెప్పేదానికి, దీనికి ఏం చెప్తావో చెప్పు. మీరు ఓడిపోయారు తర్వాత ఎన్నిసార్లు నగిరికి వెళ్ళారు, నగిరికి పోలా, అదేందియా ప్రక్షాళన, ఏంది స్వామి ఏదో అంతా పూజలు శాంతి చేయాలని ఏంది ప్రక్షాళన, అదే మనం తిరుపతి లడ్డు ప్రక్షాళన అంట, మా అన్నం చదవమంటే 3.5 రోజులు పడుతుంది ప్రక్షాళన అని. ప్రక్షాళన చేయండి అంటే ఏమా, తమిళనాడులో ప్రక్షాళన చేస్తారు, తమిళ్లో నా ఇంక మంది చేయకపోయి ఎందుకు ఈ లంగా మాటలు, నగిరికి వచ్చి చెయ్యి, అదే తిరుమలకి పోయి చెయ్యి, అదే కట్టపుట్టాలమ్మ కాడికి పోయి చెయ్యి, కరగంబాడి దగ్గర కట్టపుట్టాలమ్మవారు చాలా ఇది కదా, ఆమెను కూడా నేను కూడా 2-3 సార్లు దర్శనం చేసుకున్న అమ్మవారిని, కరగంబాడి దగ్గర కట్టపుట్టాలమ్మ ఉన్నదే కట్టపుట్టాలమ్మ కాడి పోయి ప్రక్షాళన చేయకపోయినావా, అదేవిధంగా పద్మావతి అమ్మవారి కాడిపోయినావా, తిరుచాను రూపాయి ఆడి చేయకపోయినావా అంటే ఆడికి పోతే ఇప్పుడు టమోటాలు రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి టమోటాలతో కొట్టరు, ఇంకో దాంతో ఏమన్నా కొడతారేమో అని భయం అని నేనైతే తెలియజేస్తా ఉన్నా. అక్కమ్మ రకంగా చెప్తారు, అది వేరే విషయంలే. మీకు పార్టీలో పెద్దపీట వేయడం వల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీకి దూరం అయ్యారట కదా, అందులో నిజమెంత? నిజమే, నాకు తెలిసింది నేను చెప్తున్నా, రోజా ఏం చెప్తుందో నాకు తెలియదు. మరి
నిజమే కదా రోజక్క. ఇప్పుడు మనం అధికార ప్రతినిధి, ఇప్పుడు మనం ఏలంగా లేదు, అధికార ప్రతినిధి ఒకటి ఇచ్చినారు ఎందుకు, కుక్క మరిగినట్టు మరుగుతుందని. ఇప్పుడు ఆ మరగడం కూడా భయంగిని, యాడ మనం మరిగితే మనల్ని ఆడిస్తారు నేను. ఎందుకంటే మనం వెనకలు చేసేటట్టు ఎట్టున్నాయి, 2019 నుంచి 2024 వరకు మనం ఏ విధంగా అవినీతి చేసాము, ఆడుదాం ఆంధ్ర అని పెట్టి 119 కోట్ల రూపాయలకు టోపీ పెట్టినావు, అదేందో ఆడుదాం ఆంధ్ర అని కిట్లు ఏదో కొన్నారంట, ఆ కిట్లు ఆడుకున్నావు, ఆ కిట్లు ఆడబెట్టారు, ఆ కిట్లు ఆడినాయో మరి, ఆ కథ ఏందో, ఆ కార్ఖానే ఏందో, ఆ 119 కోట్ల రూపాయల స్కామ్లో నువ్వు ఖచ్చితంగా ఇరుక్కుంటావు అయితే అని అంటా ఉన్నారు. మరి అది అందూరమో ఏమో చూద్దాం. యాంకర్ శ్యామలకు పదవి ఇవ్వడంపై మీరు అలగడం వల్ల మళ్ళీ మిమ్మల్ని సారదీసి రంగంలోకి దింపారు. ఇది వాస్తవం కదా రోజా గారు, నేను చెప్తా రోజా గారి తరఫున నేను దీనికి ఈ ఆన్సర్, ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తా. పలాసలో ఉండేటువంటి శివరాజు అభిమానులకు అందరికీ నేనేం చెప్తానంటే, ఇప్పుడు అక్క మన రోజక్క జగనన్న కోసం ఏ విధంగా 6 నెలలు కష్టపడింది, కష్టపడింది అని చెప్పి దగ్గర కూర్చొని పెట్టుకొని ఎమ్మెల్యేకి గెలిపించుకొని మంత్రి ఇచ్చినాడు. మంత్రి ఇవ్వడంతో ఏంకో గాల్లో రెక్కలు వచ్చి ఏ ఇష్ట ప్రకారం ఎంత మాట్లాడితే అంత మాట, ఎట్టంటే అట్ట మాట్లాడి చేసింది. మరి అంత చేసినటువంటి ఆర్కే రోజా గారికి కేవలం అధికార ప్రతినిధి ఇచ్చి యాంకర్ శ్యామల ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ప్రచారం చేసింది కాబట్టి, అదే పిఠాపురంలో నేను ఆ రోజు చెప్పిన పిఠాపురంలో యాంకర్ శ్యామల అడుగు పెట్టింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 40,000 ఓట్లు మెజారిటీకి పైన గెలుచారని చెప్పిన, 4,000 కాదు ఇంకా ఎక్కువ గెలిచినాడు. నేను ఆ రోజే చెప్పిన, ఇప్పుడు రోజాకు యాంకర్ శ్యామలకు ఇద్దరికి ఒకటేనా పోటీ? యాంకర్ శ్యామల వచ్చింది 2024 ఎన్నికల ప్రచారంలో, అంతకుముందంటే ప్రచారంలో వచ్చింది ఆ తుఫాన్లో ఆ పెను ప్రబంధనంలో కొట్టుకోవచ్చారు 151 మంది. మరి యాంకర్ శ్యామల వచ్చినప్పుడు కేవలం 11 ఎందుకు వచ్చినాయి? దీన్ని పాప మాట్లాడదా లేదంటే ఏందనేది ఒకసారి ఆలోచన అయితే చేయండి. దీని మీద అయితే ఆర్కే రోజా గారు తీవ్రంగా అలిగిపోయి ఉన్నారు. ఆమె పర్సనల్గా కూడా నాకు అందినటువంటి సమాచారం, ఎందుకంటే నగిరిలో వేరే ఒక మురుగన్ అని ఒక ఆయన ఉంటాడు, మురుగన్ గారు నాకైతే చెప్పినటువంటి సమాచారం ఇది. ఎందుకంటే అక్క ఉంది అని తమిళ్లో చెప్పినాడు, మీకు అర్థం కాదు, నేను తెలుగులోనే చెప్తా. అక్క వచ్చి ఈ మాదిరి అలిగిపోయి ఉండదు, ఎందుకంటే ఆమె బాగా చాలా చిత్రాల్లో నటించినటువంటి వ్యక్తి, అదేవిధంగా హీరోయిన్, తమిళనాడులో కొన్ని షోలు చేసింది, ఇక్కడ కొన్ని షోలు చేసింది, ఇంకా చాలా చేసింది కాబట్టి అందుకని చెప్పి వీళ్ళంతా ఇప్పుడు యాంకర్ శ్యామల యాంకరింగ్ చేసుకునేదానికి ఇన్ని చిత్రాల్లో నటించినటువంటి రోజాకు శాసనసభ్యురాలుగా పనిచేసింది, మాజీ మంత్రివర్యులు, ఈమెకు ఆమెకు పోటీ అయిందని చెప్పేటువంటి మాట అయితే వాస్తవం. ఇది నాకు తెలుసు, రోజా గారు బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ రోజా అక్క మా పార్టీలో ఉన్నది కాబట్టి ఆమె ఇన్నర్ ఫీలింగ్ నాకు తెలుసు కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి నేనే సమాధానం చెప్తున్నా. 9వ ప్రశ్న, మీరు తిరుమలలో స్వామివారిని దర్శనం టికెట్లను ఒక ప్రైవేటు ఏజెన్సీకి ఇప్పించిన దాంట్లో నిజమెంత? 100కు 200% ఇప్పించింది, దాంట్లో తప్పే ఉన్నది. ఏం, మేము మంత్రిగా ఉన్నాం, 150 స్థానాలు మా ఆయన గెలిపించుకున్నాడు, మంత్రి ఇచ్చినారు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఇచ్చారు, టూరిజం మినిస్టరు. ఆ టూరిజం మీరు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా రాండి, అదే నేను చెప్పింది కాదు రాష్ట్ర ప్రజలారా, అదే చెప్పింది మీరు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా రాండి, ఎప్పుడైనా సై ఈ 4 రోజుల్లో అని చెప్పింది. అలిపిరి దగ్గర బస్సు పెడతాది, అలిపిరి నుంచి డైరెక్ట్ ఆమె ముందు పక్క పోతూ ఉంటుంది. దర్శనం చేసుకునే వాళ్ళకి కూడా ప్రోటోకాల్ ఇచ్చినటువంటి ఘనత ఎవరు అంటే మా ఆర్కే రోజానే. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయేటప్పుడు, కొండ మీదకి పోయేటప్పుడు అక్కడ టోల్ ఉంటుంది, ఆ టోల్ దగ్గర చెకింగ్ ఉంటుంది, ఆ చెకింగ్ కూడా లేకుండా డైరెక్ట్గా కొండ మీదకి ఆ బస్సులే పంపించేటువంటి ఘనత చరిత్ర, ఏవో ప్రోటోకాల్, ఏమి కన్జంక్షన్ ఉంటే ఏవో ప్రోటోకాల్, ఏ మేరకులు ఉండే వాళ్ళకి కూడా అంటే ఏం పడిగా 100 మంది పోని, 200 మంది పోని, ఎంతమంది పోయినా కూడా వాళ్ళకి కూడా ప్రోటోకాలే, వాళ్ళకి కూడా మామూలుగా మంత్రి గారికి ఏ దర్శనం జరుగుతుందో వాళ్ళకు కూడా అదే దర్శనం చేయించుకొని 20 కోట్ల రూపాయలు సంపాదించుకునింది. ఇద్దరు బిడ్డలు అయిపోయా, ఒక ఆమె ఆడబిడ్డ, ఒకడు మొగ పిల్లోడు, మొన్న కారు కావాలంటే 1.20 కోట్లు 1.30 కోట్లు పెట్టి సరదాగా తీయించింది. ఏమి ఏమవుతుంది, ఏమి రాజకీయాల్లోకి వచ్చింది, ఏమి నగిరిలో ఉండే కొంప అమ్ముకొని ఏమన్నా మీకు సేవ చేయనా, ఏమో 10 రూపాయలు లెక్క సంపాదించుకునే దానికే కదా వచ్చింది రాజకీయాల్లోకి. అదేవిధంగా తిరుమలలో జరిగిన అక్రమాల్లో మీ పాత్ర ఏంటి? దర్శనాలే, ఇంకేం లేదు పాపం రోజాకు, ఇంకేం తెలియదని నేను నాకు తెలిసిన కాదు నేనేం చెప్తా అంటే, కేవలం దర్శనాలు అమ్ముకొని మాత్రమే 1-2 వేల కోట్లు పైనే సంపాదించింది. అదైతే నాకు తెలిసింది, నాకు మా పార్టీలో ఉండే వాళ్ళే నా సేవని వేసినారు, మళ్ళీ బయట ఎవరు కెమెరా కోసం మళ్ళీ బయట ఎలా చెప్పొద్దని. కేవలం 2 వేల కోట్ల రూపాయలు మాత్రమే దర్శనాల్లో సంపాదించింది ఈ 5 ఏళ్లలో. తిరుమల తిరుపతి కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని
కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఘనత ఎవరిది అంటే మా యొక్క వైసీపీ పార్టీలో ఉండేటువంటి చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పెద్ద బడా నాయకులది అని ఈ సందర్భంగా విసిగ్గుగా సిగ్గుమానం లేకుండా చెత్త అని కూర్చొని అక్కడ తుడుచుకోలేదని నేనైతే ఆ మాట చెప్తా. ఇంకొక రకంగా కాదు. అదేవిధంగా సీమరాజా గారు ఈ ప్రశ్నలకు రోజా గారు సమాధానాలు చెబితే మేము మీ పార్టీలో కొనసాగుతాము, లేకుంటే మేము మా దోవ మేము చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటారు రే? ఏమి పలాసాలో ఏమి మన అయిపోయిందా? సిదిరి అప్పలరాజు గారు ఏమి దేగట్లేదా? ఎవరిని? ఈయన కోట్లు కోట్లు సంపాదించాడు కదా. ఏంది ఫార్మా కంపెనీలు పెట్టి దొంగ ఫార్మా కంపెనీలు అన్నీ పెట్టాడు. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తున్నా మీకు, పలాసాలో సిదిరి అప్పలరాజు గారి ఆగడాల నివేదిక అని చెప్పి 38 పేజీల ఒక బుక్ను బుక్లెట్ కూడా రెడీ చేశారు గతంలో మన పార్టీ వాళ్ళే. సిదిరి అప్పలరాజు గెలిచేదాన్ని కారకులైనటువంటి ముఖ్య కారకులైనటువంటి వాళ్ళే వాళ్ళకు ఆగడాలు అని చెప్పి సిదిరి అప్పలరాజు ఆగడాలు అని చెప్పి ఒక బుక్ ఒకటి రెడీ చేసి ఆ బుక్ కానీ నా దగ్గర ఉండింది గతంలో. అది ఎక్కడుండదు, మరి చూద్దాం రాబోయే రోజుల్లో దాన్ని కూడా బయటికి తీద్దాం. అదేవిధంగా సీమరాజా యువసేన పలాస ముఖ్య గమనిక, పార్టీలో ఉన్నా లేకపోయినా మీ వీడియోలు మాత్రం చూస్తూనే ఉంటాం, ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్కే రోజా అక్క నేను దీన్ని పర్సనల్గా నీకు స్కాన్ చేసి మళ్ళా పంపించా, తప్పకుండా వీటికి ట్విట్టర్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ అయితే ఇచ్చావని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నువ్వు చెప్పలేకపోతే నాకు ఫోన్లో చెప్పినా కూడా, నేను ఆల్రెడీ చెప్పినా అనుకో, నువ్వు చెప్పేది వేరే ఉంటుంది కదా, నువ్వు కూడా చెప్పినావంటే సీమరాజా యొక్క సీమరాజా యువసేన పలాసలో ఉండేటువంటి అభిమానులందరూ కూడా హర్షిస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, దయచేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. ఇంకొక విషయం చెప్తున్నా, మీరు నేను ఇప్పుడు మీరు సీమరాజా అని చెప్పి యువసేన అని చెప్పి రాశారు బాగానే ఉండాలి, నేనేం కాదనడంలే, మీరు ఏది కోరుకుంటారో అది చేసేదానికి నేను సిద్ధంగా ఉండా. అదేవిధంగా మీరు మాత్రం ఇక్కడ మామూలుగా మీరు అందరూ ఉంటే తప్పట్లు కొట్టుందరు కదా, అదేవిధంగా మీరు కామెంట్ రూపంలో దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, ఆ ఇంగ్లీషు మనకు రాదులే తెలియే కదా మనకు వచ్చేది, మీరు ఇట్లా తప్పట్లు కొట్టేటి బొమ్మలు ఏమంటారు దాన్ని ఏదో అంటారు, ఆ బొమ్మలు పెట్టండి ఎందుకు. ఇంకా నమస్కారం.